హలో ఫ్రెండ్స్, మొన్న వీడియో పెట్టాను కదా మోటార్ బిగిస్తామని, అదే మేము మోటార్ తెచ్చాము. చాలామంది టెక్స్మో తెమ్మన్నారు, అందువలన టెక్స్మోనే తెచ్చాము మేము. మొన్నటి నుంచి టెక్స్మోనే అనుకున్నాము. ఇదండి ప్రైస్ చూడండి, 39,980 రూపాయలు ఉంది. మాకు ప్రైస్ పడింది వచ్చేసి 38,000. ఇప్పుడు దీని వెయిట్ వచ్చేసి 51 కేజీ, 51.40 కేజీలు. ఇది పంప్, ఇది ఇదిగా అంటే ఈ రెండు కలిపి 38,000. ఇది కేజీలు వచ్చేసి 32.40 కిలోస్. ఇది 6 HP మోటార్. ఇది ప్రైస్ బాగానే, టెక్స్మో అంటే చాలా రేట్ ఎక్కువే ఉంటుంది. ఇది మోటార్. ఈ పైపులు అంటే వైట్ పైపులు, ఇవి వచ్చేసి 9 పైపులు తెచ్చాము. ఒక పైపు వచ్చేసి 1150 చెప్పారు, మాకు 1100కి తీసుకున్నాం మేము. ఈ 9 పైపులు తెచ్చాము. 9 పైపుల ప్రైజు 9,900. ఇది ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 800 ఉంది. మాకు వచ్చింది 650 రూపాయలకి ఇది ఆటోమేటిక్. ఇప్పుడు ఇది లింకులు, ఇవి అంటే కరెంట్ సప్లై లింకులు. ఇదిగోండి మొత్తం 3 లింకులు వచ్చాయి, సెట్ సెట్ వస్తుంది. ఇది ఎంఆర్పి వచ్చేసి 1125 ఉంది. మాకు పడింది 800 పడింది ఇది లింకులు వచ్చేసి. ఇది వచ్చేసి స్టార్టరు. ఇది 10 HP తెచ్చాము మేము. ఎంఆర్పి వచ్చేసి 4,000 ఉంది. మాకు వచ్చింది 3,200 వచ్చింది. దాంట్లో 2.5 లీటర్ పోయాలి ఇది ఆయిల్. ఇంకా దా వాటితో పాటు గ్రీజు, 2 టేబులు అవి తెచ్చాము. టేబుల్ అంటే ఇప్పుడు జాయింట్లు వేస్తారు కదా, జాయింట్లు కాడేయాలా టేబుల్, మామూలుగా బోల్ట్లకి అట్లా పూసుకోవచ్చు. ఇది కేబుల్ 32 మీటర్లు తెచ్చాము. మీటర్ 90 రూపాయలు, 2,700 అయింది అది. ఇదిగోండి ఈరోజు అంటే శనివారం, రేపు ఆదివారం బిగించేది. ఇదండి ఈ సెట్టు ఈరోజు తెచ్చింది శనివారం. ఇదండి ఆదివారంలో ఈ లింకులు బిగిస్తున్నారు బోర్డుకి. అంటే లింకులు బిగించేటప్పుడు హోల్ వేయకూడదు ఆ బోర్డుకి, అంటే టైట్ రాదు మళ్ళీ హోల్ వేస్తే. అందువలన మామూలుగా కొద్దిగా టైట్గా దొక్కి వేయాల. ఇదిగోండి 3 ఉన్నాయి సెట్టు. అంటే అదిగోండి ఇటు పక్క మా బావే వాళ్ళు బిగిస్తున్నారు. ఇది కానీ పాత బోరే, మాది కొత్త బోరు. అది పాత అయితే లోపల రాయిలు ఇరుక్కొని పోయి స్టక్ అయిపోయింది. దండి ఆటోమేటిక్గా బిగించేసాము. ఇప్పుడు స్టార్టర్ బిగియాలి. ఈయన మెకానిక్, అంటే రెండు పనులు చేస్తారు. అంటే కరెంటు అట్లా ఇది మోటార్ పని రెండు చేస్తారు. ట్రాక్టర్ వచ్చి ఉన్నది, ట్రాక్టర్కి 2 మోటార్లు బిగించినందుకు 2,000 తీసుకుంటున్నారు. మొత్తం ఖర్చు ఎంత అయిందో చెప్తాను లాస్ట్లో మీకు. ఇది ఇప్పుడు మనం హోల్స్ వేసి బిగించేయాలా. హోల్స్ వేసేదిగానే ఉంది, ఇప్పుడే తెచ్చాము పాత, అంటే ఓల్డ్ది. అది చూపిస్తాను, అది కానీ తాడుతో లాగేది. ఇప్పుడు అదిగోండి అదే, ఇప్పుడు గుత్తులు పెడుతున్నారు హోల్ ఎక్కడెక్కడ వేయాలో. ఇప్పుడు అట్లా ఒక ఆయన పట్టుకొని పైన తొక్కి పెట్టాలి కొద్దిగా కర్రతోటి. అట్లా ఇట్లా 2 తాళ్ళు తీసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే హోల్ పడిపోద్ది. బాగా సూటిగా ఉంది కింద ముక్కు, అందువలన తొందరగా హోల్ పడిపోతుంది. కొద్దిగా చక్కగానే ఇంకో లైట్గా వీక్గా ఉంది, అందువలన మంచి చెక్క కాదు. టేకది అయితే మంచిగా ఉండేది. దోండి హోల్ పడిపోయినాయి, 2 వేసేసాము. ఇంకా ఇప్పుడు 4 హోల్లు ఉన్నాయి కదా, 4 బళ్ళే, 4 లో 2 పెట్టాలి. అదిగోండి ఇంకా బోల్డ్ ఎక్కిచ్చేసేది. ఏమైనా టైట్ చేసి అంటే రెంజిల్తో చేయకూడదు టైటు, కటింగ్ మీదతో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా మళ్ళీ చెడిపోయింది అనుకో, అప్పుడు రెంచీలు మర్చిపోయినా అనుకో, కటింగ్ మీదతో అయినా ఊడ తీసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోద్ది. రెంచీగా అనుకో, ఇంకా రెంచీయే ఉండాలి, సపరేట్గా తెచ్చుకోవాలి. అందువలన ఆటోమేటిక్ మీకు చెప్పలేదు కదా, మొత్తం 7 వైర్లది ఆటోమేటిక్. అది 7 వైర్లు మీటరు, అది అందుకు 650. అదిగోండి ఫస్ట్లో 3 ఉన్నాయి, యెల్లో, రెడ్ బ్లూ, తర్వాత 2, తర్వాత 2, మొత్తం 7 వైర్లు ఉన్నాయి. ఇది మొత్తం సిస్టమ్ అయిపోయింది. ఇది బోరు కొత్తది, అదే టెక్స్మో చూపించాను కదా. ఇప్పుడు ఆ బోల్ట్ బిగించే కాడ వాటర్ పోయాలి. 2 హోల్స్ ఉంటాయి, ఆ 2 హోల్స్లో 1 హోల్లో పోయాలి వాటర్. అదిగోండి అక్కడ ఉంది వాటర్ పోసే సిస్టమ్, కానీ దాంట్లో ఇచ్చాడు ఆ పెట్టిలోనే. 2.5 లీటర్ పట్టింది దీంట్లో, 3 దాకా పడతాయి మామూలుగా.
మాకు 2.5 లీటర్ పట్టింది. ఎందుకంటే దాంట్లో కొద్దిగా ఉన్నట్టుంది, దండి వాటర్ పైనే ఉన్నాయి, 2 60 అడుగుల్లోనే ఉన్నాయి వాటరు. మాకు అప్పుడు మనం బోర్ వీడియో చూసుంటాము, 60 అడుగుల్లోనే నీళ్ళు పన్నీ, ఇప్పుడు 60 అడుగుల్లోనే ఉన్నాయి నీళ్ళు. కానీ ఆ బోల్డ్లు బిగించేసి పంపు ట్రాక్టర్కి బిగించేస్తున్నారు, అదిగోండి పంపు పైపుకి బిగించేస్తున్నారు. ట్రాక్టర్ లిఫ్ట్ చేస్తుంది, ఇప్పుడు మోటార్ దగ్గర పెట్టి ఇంకా ఇదిగా బిగించేయాలి. కొద్దిగా ఇది దానికి అది ఉంటుంది, బుష్ ఉంటుంది, ఆ బుష్కి కొద్దిగా గ్రీజ్ పూసి మధ్యలో సెంటర్లో ఎక్కియాలి. గ్రీజ్ అంటే ఫ్రీగా ఉంటుంది, తిరిగేటప్పుడైనా హీట్ కాకుండా. వాటర్లోనే ఉండేది, హీట్ ఏం కాదు పెద్దగా. దండి ఆ మాల్ బ్లాక్ టేప్ జుట్టి, మళ్ళీ ఇది ఎల్లో టేప్ అంటారు, దాన్ని కానీ జుట్టారు, గట్టిగా ఉండేదానికి ఊడిపోకుండా. అద్దండి అట్లా దింపేసి ఇంకా ఫిట్ చేసి బోల్డ్లన్నీ బిగించేయి, ఆమె జల్లిడ అన్నీ పెట్టాలి. ఇదండి ఆటోమేటిక్, అక్కడ ఆటోమేటిక్ స్టార్టర్ అంతా. ఇది టాటర్ సోనాలిక 740 వోల్ట్ మోడల్. దీనికి అంటే ఒక బోర్ బిగించి తీస్తే 2000 ఇప్పుడు. అప్పుడు ఫస్ట్లో 1600 1400 ఉండింది, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి కాబట్టి ఇదిగా పెరిగింది. ఇప్పుడు ఈ మోటార్ దగ్గర ఇది ప్లాస్టిక్ స్టీల్ ఇచ్చారు, ఇది కేబుల్ వైర్కి అది ఇచ్చారు రేక్ లాంటిది. దోండి ఇందాక బోల్ట్ బిగించాం కదా, బోల్ట్ దగ్గర ఇప్పుడు జల్లిడ బిగిస్తున్నాము అక్కడ. ఇదిగోండి మళ్ళీ పైన ఇంకో పెద్దది ఉంటుంది, అక్కడ 2 దగ్గర బిగ్గాలి జల్లిడు. అవి మొత్తం రెడీ అయిపోయింది, ఇంక బోర్లో దించేయటమే. ఈయన ఇటు సైడ్ ఆయన ట్రాక్టర్ మెకానిక్, అంత సిస్టమ్ దింపుతున్నాడు కదా ఆయన. ఇటు పక్క ఆయన మా పెద్దనాన్న, అదే ఈ కేబుల్ పట్టుకున్న ఆయన కాదు, ఇటు పక్క ఆయన మెకానిక్ ట్రాక్టరు. అంటే వీళ్ళిద్దరు 2 పనులు చేస్తారు, ఈయన బిగించేది ఓడి తీసేది, ఆయన వరకు ట్రాక్టర్ వరకే. అయితే ఆయన కానీ చేస్తాడు ఈ పని మెకానిక్. వీళ్ళ నెంబర్లు లాస్ట్లో ఇస్తాను, మీకు కావాల్సి ఉంటే ఫోన్ చేయండి, వస్తారు. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, ఆయన పేరు సురేష్. ఇదిగో అండి ఈయన, ఈ బిగించే ఆయన సురేష్ ఈయన పేరు. ఆయన కాల్ చేసి ఒకవేళ ట్రాక్టర్ కావాలన్నా ఇద్దరు వస్తారు. మోటార్ ఏమైనా కాలిపోయి అల్లాలన్నా ఇప్పుడు ఆ సురేష్ అనే అతను వస్తాడు మోటార్లు అవి అల్లేదానికి. మీకు ఒకవేళ ట్రాక్టర్ కావాలన్నా కానీ ఇప్పుడు ఆ సురేష్ అతనికి ఫోన్ చేస్తే ఆయన వస్తాడు, ఇద్దరికి తీసుకొని వస్తాడు ట్రాక్టర్ కానీ మీకు అవసరమైతే. ఒకవేళ మోటార్లు ఈ రిపేర్ అల్లేది కాలిపోయినాయి అట్లాగుంటే ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చేస్తాడు. ఇద్దరు కావాలంటే ఆయనకి ఫోన్ చేయండి, వస్తారు. ఇది వచ్చేసి ఆయన టెక్స్మో బుక్, అది వారంటీది. ఇదిగోండి బందర్ కేబుల్ స్తంభం కాడి నుంచి లాగాలి ఇప్పుడు బోర్ దగ్గరికి. ఇదండి 4 వైర్లు ఉంటాయి బందర్ కేబుల్ అంటే, అదిగోండి కనెక్షన్ ఇచ్చేసాము. ఇప్పుడు ఆ లింకుల్లో ఈ వైర్ పెడుతున్నాడు బందర్ కేబుల్ది. బందర్ కేబుల్ది పెట్టేసి మోటార్ది వైరు పెట్టాడు కేబుల్ వల్ల, ఆ కేబుల్ పెట్టాడు. మా నాన్న వచ్చేసి నిమ్మకాయలు రెడీ చేస్తున్నాడు, అంటే మోటార్ వేయగానే వాటర్ వచ్చేటప్పుడు ఇట్లా కట్టేసాను. ఇద్దరు నేనే కట్టాను, ఇదిగోండి నామాలు పెట్టి కట్టేశాను. ఇదిగోండి అంటే కింద ఆయిల్ పోయలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తా చూడండి. ఇదిగోండి బాగా వస్తున్నాయి, టెక్స్మో కదా అంతలా పవర్ లేకపోతే ఎలా. ఇది మళ్ళీ తీసేసి ఇప్పుడు ఆ బోర్ దగ్గరే పెట్టాలి, అది స్టార్టర్ అవన్నీ బోర్డు. 6 అడుగులు దాకా పడుతుంది బోర్ దగ్గర నుంచి, 6 అడుగులు పడుతుంది. ఇదండి అది తీసేసి ఒక రాయి పెట్టేసి అక్కడ క్యాన్ కనిపిస్తుంది కదా బుల్క్ క్యాన్, అక్కడ పెట్టాలి అది స్టార్టరు చెక్క పెట్టి. ఇప్పుడు కొద్దిగా బోర్ హైట్గా ఉంది కదా, అందువలన కొద్దిగా హైట్ దింపుతున్నారు. ఇక్కడ రేపు సేద్యం చేయాలి బొప్పాయికి కదా ఇది, అందువలన అటు పైప్ పెట్టి పక్క కాయలో పెట్టాము. దొన్ని లైట్గా దిగుతుంది చూడండి, హైట్ ఎక్కువ అయ్యాలకి దింపాల్సి వస్తుంది. ఆ కప్లింగ్ దాకా దింపితే సరిపోద్ది, అదిగోండి ఏమో 2 అడుగులు పోస్తుంది ఆ పైపు. అంటే వాల్గా ఉంది కాబట్టి ఆ పైప్ నిండా రావట్లేదు, 3 ఇంచ్ పైప్ నిండా. వాల్ లేకుండా ఉంటే పైప్ నిండా వచ్చి 2 అడుగులు పడుతుంది అట్లయితే, ఇప్పుడైతే 3 అడుగులు. ఇదిగోండి ఇవే 2 సైడ్లు ఉన్నాయి బిల్లులు,
మొత్తం టోటల్ ఖర్చు 59,836 రూపాయలైంది.